హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్. ఈరోజు నేను మీకు ఎప్పుడు మనం రొటీన్గా చేసుకునే ఈ పల్లీల చట్నీ కాకుండా రాయలసీమ స్టైల్లో పల్లీ చట్నీ ఎలాగో చేసి చూపించాలనుకుంటున్నాను. ఇది మనం చేసుకునే చట్నీల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ఇడ్లీలో, దోశల్లో, దేంట్లోగానే బాగుంటుంది. ఇది రాయలసీమ వారి స్టైల్ అన్నమాట. ఇప్పుడు ఆ చట్నీ ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. చూడండి, ఇవే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. బాగా వేగనివ్వాలి. చూడండి, పల్లీలు వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, ఇందులో నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, అది వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు అందులో మనం ఎండుమిర్చి, వెల్లుల్లి, టమాటా, చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఇందులో మనం పచ్చిమిర్చి వాడము, ఎండుమిర్చి వేసుకుంటాం. ఇది రాయలసీమ చట్నీ కాబట్టి వాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి వాడరు, ఎండుమిర్చి వాడతారు. కాబట్టి మనం కూడా ఎండుమిర్చి వేసుకుని ఒక టమాటాలు మగ్గనివ్వాలి. మొదలు పెట్టుకుని కలిసేసి మగ్గనివ్వాలి. టమాటా మగ్గులోకి పల్లీలు చల్లారిపోయి వీటిని మనం పొట్టు తీసుకుందాం. ఆషాఢం వచ్చేసింది కదా, అందరూ గోరింటాకు పెట్టుకునే ఉంటారు. పెట్టుకున్నారా? నేనైతే పెట్టుకున్నాను. చూసారా, నేను మా పిల్లలు అందరూ పెట్టుకున్నాం. ఆషాఢం కదా, గోరింటాకు పెట్టుకోవాలి. అందరికీ తెలుసు కదా. టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కదా మిక్సీ పెట్టుకోవాలి, వేడిగా మిక్సీ కొట్టకూడదు. అందుకని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనిద్దాం. చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇందులో మనం పొట్టు తీసాం కదా, పల్లీలు కూడా అందులోనే వేసేసుకుందాం. దీన్ని పేస్ట్లా చేసుకుందాం మెత్తగా. ఇలా పేస్ట్లు అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మళ్ళీ పేస్ట్ చేసుకుందాం. చూడండి, పేస్ట్లు అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసుకుందాం. ఇలా బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తాలింపుకి ఆయిల్ వేసుకున్నాను. అందులో మనం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నాం. నా దగ్గర కరివేపాకు లేదు, కరివేపాకు ఉన్నవాళ్ళు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోకి మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది ఆషాఢం కదా, అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. అది లక్షవారం ఆదివారమే పెట్టుకోవాలంట. పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన ఆకు అది. దానికోసం కథ కూడా ఉంది. ఇప్పుడు చెప్పాలంటే మీకు టైం సరిపోదు అనుకుంటున్నాను. చిన్న చెప్తాను, గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న వేడిని తగ్గిస్తుందంట. ఇది గర్భాశయ సమస్యలను కూడా తొలగిస్తుందంట. ఎందుకంటే మనం అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటాం కదా, అరచేతిలో నుంచి పొట్టకి కలెక్షన్ ఉంటుందండి, ఒక నరం. అరచేతి నుంచి పొట్టకి ఒక నరం ఉంటుందంట. దానివల్ల మనం అరచేతిలో పెట్టుకుంటే అది పొట్టకి చలవ చేస్తుంది.
దాని గురించి గోరింటాకు కంపల్సరీ పెట్టుకోవాలంట. బాలింతలు అయితే చిన్న గోరింటాకు ముద్ద నోట్లో పెట్టుకొని మింగితే పొట్టకు చాలా మంచిదంట, మనలో వేడిని కూడా తగ్గిస్తుందంట. కాబట్టి ఆషాఢం కాబట్టి అందరూ కంపల్సరీ గోరింటాకు పెట్టుకుంటారు కదా, పెట్టుకొని వాళ్ళు పెట్టుకోండి. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది కదా, తాలింపు ఇందులో వేసుకున్నాను. ఓకే, రాయలసీమ పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ మనం మామూలుగా చేసుకుని పల్లీ చట్నీ కంటే కొంచెం వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.